మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించానని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నది పక్కనుంచే పారుతున్నా గతంలో జిల్లా పరిస్థితి మారలేదన్నారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని తెలిపారు. జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని ఆంధ్ర సీఎంలు కుట్రలు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎవరబ్బ జాగీరన్న కేసీఆర్ మన పైసలు లేవా అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చామని చెప్పారు. అయితే ఇప్పటికీ జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని కొందరంటున్నారని తెలిపారు. జూరాల చిన్న ప్రాజెక్టు అని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నింపేందుకు జూరాల నీళ్లు సరిపోవని వెల్లడించారు. పాయింట్ 3-4 నెలల్లో పాలమూరు ఎత్తిపోతల పారుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.